హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ నెక్స్ట్ క్లాస్. దట్ ఈస్ ద థర్డ్ క్లాస్ ఇన్ ద ఫస్ట్ యూనిట్, దట్ ఈస్ ద న్యూట్రిషన్. సో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ క్లాస్, ఐ హ్యావ్ టు రికాల్ వాట్ వీ హ్యావ్ స్టడీ ఇన్ ద ప్రీవియస్ క్లాస్. ఇస్ ఇట్ ఇట్ ఇన్ ద సెకండ్ క్లాస్ వీ హ్యావ్ లెర్న్డ్ ఏమేమి చూసాము. సెకండ్ క్లాస్లో ఉంటే ఫోటోసింథసిస్ ఈక్వేషన్ చూసాము. నెక్స్ట్ వచ్చేసి ప్రిస్లీ ఎక్స్పెరిమెంట్ చూడడం జరిగింది. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేటువంటి ఎక్స్పెరిమెంట్ చూసాం. అంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగడానికి ఏమేమి ఎసెన్షియల్ ఐటమ్సో అవన్నీ కూడా ఎక్స్పెరిమెంట్స్ రూపంలో చూడబోతున్నాం. సో ఒక్కసారి ఫోటోసింథసిస్ ఈక్వేషన్ చూద్దాం. సో ఫోటోసింథసిస్కి ఏమేమి కావాలి? కార్బన్ డైఆక్సైడ్ కావాలి, వాటర్ కావాలి, ఇంకేం కావాలని చూసినట్లయితే లైట్ కావాలి. సో మనకు ఫైనల్గా అల్టిమేట్గా గ్లూకోజ్ ఏర్పడుతుంది. నెక్స్ట్ ఏం ఏర్పడుతుంది? వాటర్ వచ్చేస్తుంది బయటికి. నెక్స్ట్ ఆక్సిజన్ కూడా లిబరేట్ అవుతూ ఉంది. సో ఆల్రెడీ మనము ఎక్స్పెరిమెంట్ చూడడం జరిగింది. సో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎసెన్షియల్ ఫ్యాక్టర్ ఫోటోసింథసిస్కి. సో కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి ఫోటోసింథసిస్ అవసరం అనేసి ఎక్స్పెరిమెంట్ చూడడం జరిగింది. నెక్స్ట్ వాటర్ కూడా ఎసెన్షియల్ ఫోటోసింథసిస్ జరగాలంటే. సో మరి దాన్ని కూడా ఎక్స్పెరిమెంట్ చేద్దామా? మన బుక్లో లేదు, కానీ మీరే ఇంటి దగ్గర ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. సో మనందరికీ తెలిసిందే, ప్లాంట్స్కి వాటరింగ్ చేయలేదనుకోండి, వాటర్ పోయలేదనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది? అవి ఎండిపోతూ ఉంటాయి. సో ఎండిపోతే ఫోటోసింథసిస్ జరుపుకుంటుందా? జరుపుకోదు. సో దట్ ఈస్ అ వెరీ సింపుల్ ఎక్స్పెరిమెంట్. సో ఎండాకాలంలో చిన్న చిన్న మొక్కలన్నీ కూడా ఎండిపోతుంటాయి, ఎందుకంటే ది వాటర్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద ఫోటోసింథసిస్ ప్రాసెస్, రైట్? సో నెక్స్ట్ వచ్చేసి లైట్ అనేది వెరీ వెరీ ఎసెన్షియల్ థింగ్ ఫర్ ద ఫోటోసింథసిస్ ప్రాసెస్. సో దానికి మనకి చిన్న ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. సో ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఎసెన్షియల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటినన్నింటినీ కూడా మనం ఎక్స్పెరిమెంట్స్ రూపంలో చూడబోతున్నాం. ఎప్పుడు ఎసెన్షియల్ అని తెలుస్తుంది? ఒక ఐటెం ఎప్పుడు ఎసెన్షియల్, ఒక మెటీరియల్ ఎప్పుడు ఎసెన్షియల్ అంటే ఆ ఎసెన్షియల్ అయినటువంటి మెటీరియల్ని ప్లాంట్కి దొరకకుండా చేస్తాము ఆ ఎక్స్పెరిమెంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్, లాస్ట్ క్లాస్లో కార్బన్ డైఆక్సైడ్ అనుకున్నాం. సో కార్బన్ డైఆక్సైడ్ దొరకకుండా చేశాము. ఏంటి? కేవోహెచ్ కెమికల్ బాటిల్లో పోయడం ద్వారా ఆ మొక్కకి కార్బన్ డైఆక్సైడ్ దొరకకుండా చేశాము. సో కాబట్టి అది ఎసెన్షియల్ అర్థమైపోయింది. ఇక్కడ కూడా లైట్ ఎసెన్షియల్ అన్నప్పుడు ఏం చేయాలి? ఆ మొక్కకి లైట్ని దొరకకుండా చేయాలి. సో అప్పుడు స్టార్చ్ తయారు చేస్తుందా లేదా అనే దాన్ని బట్టి మనకి ఎసెన్షియలా కాదని తెలుస్తుంది. ఇప్పుడు మనం కూడా బ్రతకాలేంటి? గాలి కావాలి. సో ఎలా తెలుస్తుంది? గాలిని దొరకనీయకుండా చేయాలి. అంటే ముక్కు మూసాం అనుకోండి, గాలి దొరకదు, అప్పుడు గాలి ఎసెన్షియల్ అని మనకు అర్థమైపోతూ ఉంటుంది. సో ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి లైట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫ్యాక్టర్ ఫర్ ద ఫోటోసింథసిస్ ప్రాసెస్. సో ఈ లైట్ని దొరకనీయకుండా చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఫస్ట్ యాజ్ వీ డిడ్ ఇన్ ద ప్రీవియస్ ఎక్స్పెరిమెంట్, వీఆర్ గోయింగ్ టు టేక్ ఎ పోటెడ్ ప్లాంట్. సో ఇక్కడ కూడా మనం ఏంటంటే పోటెడ్ ప్లాంట్ తీసుకుంటాం. సో పోటెడ్ ప్లాంట్ తీసుకుంటాం, కానీ ఇంతకుముందు ఎక్స్పెరిమెంట్లో ఏంటంటే మనము నారో అండ్ లాంగ్ లీవ్స్ ఉన్నటువంటి పోటెడ్ ప్లాంట్ తీసుకున్నాం. ఆకులు ఏంటంటే పొడవుగా సన్నగా ఉండాలి లాస్ట్ ఎక్స్పెరిమెంట్లో, ఎందుకంటే బాటిల్లో ఇన్సర్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, లోపలికి పోవాలి కాబట్టి పొడవుగా ఉండాలి కాబట్టి అలాంటి ఆకులు ఉన్నటువంటి మొక్కని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మనము ఒక బ్లాక్ పేపర్ కానీ లేదంటే ఒక లైట్ స్క్రీన్ అనేటువంటి ఒక చిన్న దాన్ని కానీ ఆ ఆకు పైన పెట్టేస్తాం లైట్ పడకుండా. కాబట్టి ఎలా ఉండాలి? లీవ్ షుడ్ బి వైడర్. సో ఇక్కడ మనం ఈ పోటెడ్ ప్లాంట్లో మనం తీసుకునేటువంటి పోటెడ్ ప్లాంట్ ఏదైతే ఉందో దీనికి ఉండేటువంటి లీవ్స్ ఎలా ఉండాలంటే వెడల్పుగా ఉండాలి. సో వెడల్పుగా ఉండేటువంటి లీవ్స్ ఉన్నటువంటి ఒక పోటెడ్ ప్లాంట్ తీసుకోవాలి. తీసుకొని ఏం చేస్తున్నామంటే, యాజ్ వీ హ్యావ్ డీస్టార్చ్డ్ ద లీవ్స్ ఇన్ ద ప్రీవియస్ ఎక్స్పెరిమెంట్, ఇన్ ద సేమ్ వే వీఆర్ గోయింగ్ టు డీస్టార్చ్ ద లీవ్స్ ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ టూ. అర్థమవుతుంది కదా? మనం ప్రీవియస్ క్లాస్లో కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్లో లీవ్స్ని మొత్తం కూడా డీస్టార్చ్ చేసాం. ఎలా చేసాము? జస్ట్ కీపింగ్ దట్ ప్లాంట్ ఇన్ ద డార్క్ రూమ్ ఫర్ 2 to 3 days, we just destarched all the leaves. In the same way, ikkada kuda experiment cheyabeyamundu deenni kuda 2 to 3 days dark room lo pettinatlayite ivi kuda discharge ayipothu untayi. So ayipoyina tarvata em cheyalani chusinatlayite ee leaf edaithe undo ikkada green color leaf undi kada, ee discharge chesin tarvata ee leaf paina manam em chestamante oka black paper ni cover chestam. Enduku? Light padakunda undataniki. Say for example, I am covering this leaf అప్ టు హియర్ విత్ ద బ్లాక్ పేపర్. సో ఇక్కడ చూడండి, నేను ఒక చిన్న బ్లాక్ పేపర్ తోటి కంప్లీట్గా కవర్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ ద బ్లాక్ పేపర్ విచ్ ఐ హ్యావ్ కవర్డ్ ద లీఫ్.
సో మీ బుక్లో దీనిపైన ఏదో షేప్ కట్ చేయాలని అదని ఇదని ఉంటుంది. సో షేప్ కట్ చేస్తే కట్ చేయండి, ఇఫ్ నాట్ యూ కెన్ డైరెక్ట్లీ కవర్ దిస్ లీఫ్ విత్ ద పార్షియల్ పార్ట్ ఆఫ్ ది లీఫ్, నాట్ ద హోల్ పార్ట్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ లీఫ్ మొత్తం కూడా కవర్ చేయము, కొంత భాగాన్ని మాత్రమే ఏం చేస్తున్నామంటే ఇక్కడ బ్లాక్ పేపర్ తోటి కవర్ చేస్తూ ఉన్నాం. సో ఎందుకు కవర్ చేస్తున్నామంటే, సో ఈ పోర్షన్లో మనము ఆ లీఫ్ పైన లైట్ పడకుండా చేస్తున్నాము. సో ఈ పోర్షన్లో ఏమవుతుంది, ఆ లీఫ్ పైన లైట్ పడకుండా చేస్తాం. జస్ట్ బ్లాక్ పేపర్ పైన పెట్టండి, ఒక ప్లాస్టర్ వేసేయండి, కింద నుండి పైన వేస్తే సరిపోతుంది, అలాగే అతుకొని ఉంటుంది. సో యూ జస్ట్ కీప్ దిస్ హోల్ సెటప్ ఇన్ ద సన్లైట్ ఫర్ ద 2 to 4 hours. సో 2 to 4 hours ఏం చేస్తామంటే కంప్లీట్ సెటప్ తీసుకుపోయి ఎండలో పెట్టేసేయండి. ఎండలో పెట్టేసిన తర్వాత ఆఫ్టర్ 2 to 4 hours యూ జస్ట్ డిటాచ్ దిస్ లీఫ్ ఫ్రమ్ ద ప్లాంట్. సో దీన్ని ఏం చేయాలి ఇంకా, సో మనము ఈ లీఫ్ని ఏం చేస్తామంటే ఈ ప్లాంట్ నుండి వేరు చేస్తాం. సో వేరు చేస్తాం. సో వేరు చేసినటువంటి లీఫ్ ఏదైతే ఉందో దీన్ని ఆల్రెడీ మనము ఇంతకుముందు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో స్టార్చ్ ఎక్స్పెరిమెంట్, స్టార్ ప్రజెన్స్ కోసం ఐడిన్ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. సో సేమ్ ఎక్స్పెరిమెంట్ ఇంతకుముందు కార్బన్ డైఆక్సైడ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్ ఎక్స్పెరిమెంట్ కూడా చేశాం. సో ఇక్కడ కూడా చివరిగా మనం ఏం చేస్తామంటే స్టార్చ్ కోసం మనము అయోడిన్ టెస్ట్ చేస్తున్నాం, అయోడిన్ టెస్ట్ చేస్తాం. అయోడిన్ టెస్ట్ అండి, అయోడిన్ యాడ్ చేస్తూ ఉంటాం. దానికంటే ముందు ఒక ప్రాసెస్ ఉంది కదా, అదంతా కూడా ఫస్ట్ క్లాస్లో ఉంది, రైట్. సో ఈ అయోడిన్ టెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క బ్లాక్ పేపర్తో ఎక్కడ వరకైతే కవర్ చేశామో ఈ పార్ట్ మొత్తం కూడా మనకి లైట్ పడదు కాబట్టి ఫోటోసింథసిస్ జరగదు, ఇక్కడ స్టార్చ్ ఏర్పడదు కాబట్టి ఈ పార్ట్ అంతా కూడా అదే మాదిరిగా పేల్ వైట్ కలర్లో ఉంటుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ది పార్ట్ బికమ్స్ బ్లూ కలర్లోకి మారుతుంది, బ్లూ బ్లాక్ కలర్లోకి మారుతుంది. ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి ఏంటంటే బ్లూ బ్లాక్ కలర్లోకి మారుతుంది. ఎందుకు ఈ పార్ట్ బ్లూ బ్లాక్ కలర్లోకి మారుతుంది, దిస్ పార్ట్ బికమ్స్ బ్లూ బ్లాక్ ఇన్ కలర్. ఎందుకు మారుతుంది అని చూసినట్లయితే ఈ యొక్క లీఫ్ పైన ఇటువైపు లైట్ పడింది కాబట్టి ఫోటోసింథసిస్ జరిగింది, స్టార్చ్ ఏర్పడింది, అయోడిన్ స్టార్చ్తో రియాక్ట్ అయినప్పుడు బ్లూ బ్లాక్ కలర్లోకి మారుతూ ఉంటుంది. సో ఇక్కడ ఎందుకు స్టార్చ్ ఏర్పడలేదంటే మనం ఇక్కడ బ్లాక్ పేపర్తో కంప్లీట్గా కవర్ చేసాం. ఎందుకు కవర్ చేసామంటే లైట్ పడొద్దని ఎందుకంటే లైట్ ఎసెన్షియల్ అని అంటున్నాం ప్రూఫ్ చేయడం కోసము లైట్ పడకుండా చేసాం. సో చేసాం కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ స్టార్చ్ అనేది ప్రిపేర్ కాదు, తయారు చేసుకోదు కాబట్టి అయోడిన్ తోటి ఎలాంటి రియాక్షన్ ఉండదు కాబట్టి ఇది ఇలాగే వైట్ కలర్లో ఉంటుంది. సో ఎక్స్పెరిమెంట్ బట్టి ఏమర్థమవుతుందంటే మనకి ది లైట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫ్యాక్టర్ ఆర్ మెటీరియల్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ ది ఫోటోసింథసిస్ ఇన్ ఆర్డర్ టు ప్రిపేర్ ద స్టార్చ్ ఇన్ ద లీవ్స్ ఆర్ ప్లాంట్స్. అర్థమైంది కదా. సో ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్ తోటి మనకేంటంటే మొక్కల్లో స్టార్చ్ లేదంటే పిండి పదార్థం తయారు కావడానికి, ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగడానికి లైట్ లేదంటే కాంతి అనేది ఖచ్చితంగా అవసరం అనేసి ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకి తెలుస్తూ ఉంటుంది. ఇజ్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ విల్ గో టు ద నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్, దట్ ఈస్, సో ఆల్రెడీ చూడండి ఇక్కడ మనకి కార్బన్ డైఆక్సైడ్ ఎసెన్షియల్ ప్రూవ్ చేసాము, వాటర్ ఆల్రెడీ మనకు జనరల్గా తెలిసింది, లైట్ ఎసెన్షియల్ అని ప్రూఫ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఫైనల్గా ఏంటి, గ్లూకోజ్ ఏర్పడింది. ఈ గ్లూకోజ్ని టెస్ట్ చేసామా, దీని కూడా ఎక్స్పెరిమెంట్ చేసామా, చేసాం. ఫస్ట్ టెస్ట్ దీని గురించి చేసాం, ఇజంట్ ఇట్. సో ది స్టార్చ్ వీఆర్ గోయింగ్ టు టెస్ట్ విత్ ద అయోడిన్ కెమికల్, ఇజంట్ ఇట్. ఇఫ్ దెర్ ఇస్ స్టార్చ్ ఆర్ గ్లూకోజ్ ప్రజెంట్ ఇన్ ద లీవ్స్ ఇట్ టర్న్స్ ఇన్ టు బ్లూ బ్లాక్ కలర్, దిస్ ఈజ్ ఆల్సో ఓవర్. సో మనకి ఈ యొక్క వాటర్ అనేది రిలీజ్ అవుతుందో మనకు తెలిసింది, చెట్టు కింద నిలబడేటప్పుడు చల్లగా ఉంటుంది కదా, సో కాబట్టి మనకి వాటర్ రిలీజ్ అవుతుందో తెలుస్తూ ఉంటుంది. అండ్ హియర్ వన్ మోర్ ఇస్ లెఫ్ట్ దట్ ది ఆక్సిజన్ ఈజ్ లిబరేటెడ్ ఇన్ ద ఫోటోసింథసిస్ ప్రాసెస్. సో ఏ కెమికల్ ఈక్వేషన్లోనైనా ఇలా పైకి యారో మార్క్ పెడితే ఏంటంటే ఆ రిలీజ్ అయ్యేటువంటి ప్రోడక్ట్ గ్యాస్ అనేసి గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మీ కెమిస్ట్రీలో వస్తుంది, నీ నాట్ టు సే. ఓకే రైట్, లెట్ సీ ద నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్, దట్ ఈస్ ది ఆక్సిజన్ ఈజ్ బీయింగ్ లిబరేటెడ్ ఇన్ ద ఫోటోసింథసిస్ ప్రాసెస్. ఏం రిలీజ్ అవుతుంది, ఆక్సిజన్ ఈజ్ లిబరేటెడ్, ఏ ప్రాసెస్లో, ఫోటోసింథసిస్ ప్రాసెస్లో మనకి ఆక్సిజన్ అనేది లిబరేట్ అవుతుందని తెలుస్తుంది. దీనికి కూడా మనము చిన్న ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాము. ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు టేక్ అ బీకర్, ఫస్ట్ ఒక బీకర్ తీసుకుంటున్నాము. సో ఈ బీకర్లో ఏం చేస్తున్నానంటే ఐఎమ్ జస్ట్ పోరింగ్ ద 3/4 ఆఫ్ వాటర్, ఐఎమ్ జస్ట్ ఫిల్లింగ్ దిస్ బీకర్ విత్ ద వాటర్, 3/4 ఆఫ్ వాటర్. సో ఈ బీకర్లో నేను ఏం చేస్తున్నానంటే
3/4 వంతు నీటితో నింపేశాను. నింపేసిన తర్వాత దీనిలో నేను ఏం చేస్తున్నాను అంటే కొన్ని వాటర్లో పెరిగేటువంటి మొక్కల్ని తీసుకుంటున్నాను. సో అది ఎలూడియా కావచ్చు, హైడ్రిల్లా కావచ్చు, కారా కావచ్చు, యుట్రికులేరియా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ ఎక్స్పెరిమెంట్లో మీకు దీన్ని ఇంకా హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్ అని కూడా అంటాం. హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్ అని కూడా మీ ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్ అనడం జరుగుతుంది. హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్ ఎందుకు అంటామంటే ఈ యొక్క ఎక్స్పెరిమెంట్లో మనము హైడ్రిల్లా ప్లాంట్ యూస్ చేస్తున్నాం కాబట్టి హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్ చెప్పుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే హైడ్రిల్లా మొక్కల్ని కొన్ని తీసుకొని ఏం చేస్తానంటే ఈ బీకర్లో వేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఏం చేశాను, ఒక బీకర్ తీసుకున్నాను. ఆ బీకర్లో నేనేంటి వాటర్ నింపేశాను. తర్వాత నీటి లోపల పెరిగే మొక్కల్నే తీసుకుంటున్నాం. సో ఎందుకు తీసుకుంటున్నామో మీరు కనుక్కోండి, లేదంటే నెక్స్ట్ క్లాస్లో ఆన్సర్ చెప్తాను. ఓకేనా? ఈ యొక్క నీటిలో పెరిగేటువంటి హైడ్రిల్లా మొక్కల్ని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఏం చేస్తానంటే ఐ టుక్ ఏ ఫన్నెల్, షార్ట్ స్టెమ్డ్ ఫన్నెల్. షార్ట్ స్టెమ్డ్ ఫన్నెల్ అంటే ఏంటంటే, ఫన్నెల్ అంటే మనందరికీ తెలిసిందే గౌర, మామూలుగా కిరోసిన్ అవి పోస్తుంటారు కదా చిన్న గౌర, దాన్ని ఏమంటామంటే ఫన్నెల్గా చెప్పుకుంటాం. సో యూ జస్ట్ ఇన్వర్ట్ దట్ ఫన్నెల్ ఆన్ ద ప్లాంట్ పీసెస్ విచ్ ఆల్రెడీ ఇన్ ద బీకర్. సో ఇక్కడ ఏంటంటే మనం ఆ ఫన్నెల్ ఏం చేస్తున్నామంటే ఇన్వర్ట్ చేస్తున్నాం. ఇన్వర్ట్ అంటే తలక్రిందులుగా పెట్టడానికి ఇన్వర్ట్ అంటాం. సో దిస్ ఇస్ ద షార్ట్ స్టెమ్డ్ ఫన్నెల్. సో ఫన్నెల్ అంటే చూడండి, ఇక్కడ మనకు గౌర తెలిసిందే కదా. సో ఈ గౌరతోటి కిరోసిన్ మనం పోస్తూ ఉంటాము, కిరోసిన్ పెట్రోల్ అవి పోస్తూ ఉంటాం కదా. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ ఫన్నెల్. సో దీంట్లో లాంగ్ స్టెమ్డ్ ఫన్నెల్ ఉంటుంది, షార్ట్ స్టెమ్డ్ ఫన్నెల్ ఉంటుంది. షార్ట్ స్టెమ్ అంటే ఇది ఈ పార్ట్ అనమాట, షార్ట్ స్టెమ్డ్ ఫన్నెల్. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే ది షార్ట్ స్టెమ్ షుడ్ నాట్ గో బియాండ్ ఆఫ్ దిస్ వాటర్ లెవెల్. సో ఈ యొక్క షార్ట్ స్టెమ్ ఏదైతే ఇది యొక్క ఈ స్టెమ్ ఏదైతే ఉందో ఈ వాటర్ బయటికి రాకూడదు. సో అంటే ఇలా ఉండకూడదు అనమాట. చూడండి ఇక్కడ, సో ఈ యొక్క ఫన్నెల్ యొక్క స్టెమ్ ఏదైతే ఉందో ఇలా ఉండకూడదు. సో ఈ వాటర్ లెవెల్ ఇక్కడ వరకు ఉంది. సో ఇక్కడ స్టెమ్ అనేది ఏంటంటే డెఫినెట్లీ ఇట్ షుడ్ బి ద బిలో ద వాటర్ లెవెల్, కంపల్సరీ కూడా వాటర్ లెవెల్ లోపలే ఉండాలి. తర్వాత ఏం చేస్తున్నామంటే విఆర్ గోయింగ్ టు టేక్ అ టెస్ట్ ట్యూబ్ అండ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి ఇన్సెర్టెడ్ ఆన్ ద స్టెమ్ ఆఫ్ ది ఫన్నెల్ ఇన్ ద రివర్స్ ఆర్డర్. అది కూడా ఏంటంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ సారీ లైన్ ఈజ్ నాట్ కమింగ్ స్ట్రైట్లీ, డోంట్ వరీ, వీఆర్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్, దట్స్ ఇట్. సో ఇక్కడ మనకు టెస్ట్ ట్యూబ్ తీసుకొని దాంట్లో ఆల్రెడీ వాటర్ నింపాలి, గుర్తుపెట్టుకోండి, మర్చిపో, దిస్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఆల్రెడీ వాటర్ నింపేసి విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ థంబ్, సో థంబ్ ఫింగర్ తోటి ఏం చేస్తామంటే మనము ఈ యొక్క ఫన్నెల్ యొక్క స్టెమ్ పైన ఇన్వర్ట్ చేస్తాం, బోర్లా పెట్టేస్తాం. బోర్లా పెట్టేసిన తర్వాత జస్ట్ యు కీప్ దిస్ ఎంటైర్ ఎక్స్పెరిమెంట్ అండర్ ద సన్ లైట్ ఫర్ 2 to 4 hours యాజ్ వీ హవ్ డిడ్ ఇన్ ద ప్రీవియస్ ఎక్స్పెరిమెంట్స్. ఇంతకుముందు ఎక్స్పెరిమెంట్స్లో కూడా అలాగే పెట్టాం కదా, ఎండలో కంప్లీట్ సెటప్ని 2 to 4 hours పెట్టడం జరిగింది. సో ఇక్కడ కూడా సేమ్ సెటప్ని పెట్టడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ యొక్క ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరుపుకుంటూ ఉంటుందో యూ కెన్ అబ్జర్వ్ ద ఫైన్ బబుల్స్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద హైడ్రిల్లా అండ్ గోయింగ్ అప్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్. సో ఇక్కడ టెస్ట్ ట్యూబ్లోనికి మనకి హైడ్రిల్లా ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో పీసెస్, అవి బబుల్స్ రూపంలో ఆక్సిజన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి అండ్ ఇట్స్ గోయింగ్ టు రీచ్ ది ఎండ్ ఆఫ్ ది టెస్ట్ ట్యూబ్. సో ఈ బబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చివరికి ఇక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఎందుకు వెళ్తాయంటే గ్యాస్, ఏ గ్యాస్ అయినా కంపల్సరీ పైకి వెళ్ళాల్సిందే. ఆక్సిజన్ కూడా ఇక్కడ వాటర్ కంటే లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇది కూడా పైకి వెళ్ళి ఇక్కడ చివరికి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. సో మరి మనకి ఇక్కడ ఇది హైడ్రిల్లా ప్లాంట్ అనేది ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరుపుకుంది, గ్యాస్ను రిలీజ్ చేసింది. సో మరి గ్యాస్ ఆక్సిజనా కాదా ఎలా తెలుస్తుందంటే, ఆక్సిజన్కి ఒక ఇంపార్టెంట్ ఫీచర్ ఉంటుంది, అదేంటంటే ఏదైనా ఫైర్ ఉంటే దాన్ని ఎగ్జాగరేట్ చేస్తూ ఉంటుంది, ఎక్కువ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో దట్ ఈస్ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ ది ఆక్సిజన్. సో మన మామూలుగా సాధారణంగా ఏదైనా అడవి తగలబడుతుంటే లేదైనా గడ్డి బాంబు తగలబడుతుంటే గాలి బాగా వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎక్కువైతుంది. ఎందుకు ఎక్కువవుతుందంటే ది ఆక్సిజన్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద ఎయిర్ ఇట్స్ గోయింగ్ టు ఎగ్జాక్ట్ ద ఫైర్ ఆఫ్ దట్ పర్టికులర్ లొకేషన్. సో అక్కడ ఫైర్ ఎక్కువ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఏదైతే గ్యాస్ రిలీజ్ అయిందో ఇది ఆక్సిజనా కాదా అని తెలియాలంటే కంపల్సరీ మనం ఒక ఫైర్ని ఇంట్రొడ్యూస్ చేయాలి. యు టేక్ ఎ మ్యాచ్ స్టిక్ ఆర్ ఇన్సెన్స్ స్టిక్, సో అగరబత్తి కానీ లేదంటే ఒడేసే
అగ్గిపుల్ల కానీ తీసేసుకొని మనం కొంచెం ముట్టిచ్చేసి, సో బిఫోర్ ఇంట్రొడ్యూసింగ్ ది ఫైర్, సో మనం ఏం చేయాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ థంబ్, సో థంబ్ పెట్టేసి ఈ యొక్క టెస్ట్ ట్యూబ్ ఏదైతుందో నెమ్మదిగా బయటికి తీసి ఇక్కడికి రాగానే, ఇక్కడి వరకు థంబ్ పెట్టాల్సిన పని లేదు ఎందుకంటే ఆల్రెడీ వాటర్ ఉంది కాబట్టి దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఎస్కేపింగ్ ద ఎయిర్ ఫ్రమ్ దిస్ వాటర్, ఇజ్ట్ ఇట్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత, బయటికి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఏంటంటే యూ జస్ట్ ఇన్సర్ట్ యూ థంబ్, థంబ్ పెట్టేసేయండి, థంబ్ పెట్టి దీని యొక్క మౌత్ని క్లోజ్ చేయండి, టెస్ట్ ట్యూబ్ యొక్క మౌత్ని క్లోజ్ చేయండి, క్లోజ్ చేసిన తర్వాత ఇన్వర్ట్ చేయండి, తిప్పండి ఇలా. సో దిస్ ద రైట్ పొజిషన్, సో వీఆర్ ఇన్సర్టింగ్ థంబ్ హియర్. సో థంబ్ పెట్టి క్లోజ్ చేసి రివర్స్ తిప్పేస్తాం, తిప్పేసిన తర్వాత సో యూ జస్ట్ ఇంట్రడ్యూస్ ది ఫైర్ స్టిక్ ఆర్ ఎల్స్ మ్యాచ్ స్టిక్ హియర్. సో మనం ఏంటంటే ఇక్కడ ఒకటి జస్ట్ మండుతున్నటువంటి ఒక అగ్గిపుల్లని ఇంట్రడ్యూస్ చేస్తాము, లేదంటే ఒక అగర్బత్తిని ఇంట్రడ్యూస్ చేస్తాం. దిస్ యూ జస్ట్ లిఫ్ట్ యువర్ ఫింగర్, సో ఆ బుటన్ వేలు తీసినప్పుడు ఏమవుతుందంటే ది ఎస్కేప్ ది ఎయిర్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద టాప్ ఆఫ్ ది టెస్ట్ ట్యూబ్ డైరెక్ట్లీ ఇట్ ఎస్కేప్స్ అవుట్ కదా, బయటకు వచ్చేస్తూ ఉంటుంది, ఈ థంబ్ తీయగానే బయటకు వచ్చేస్తుంది. ఇలా బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫైర్ ఏదైతే, ఈ మంట ఏదైతే ఉందో ఇది ఇంకా ఎక్కువగా మండుతుంది. సో ఇలా ఫైర్ని ఎగ్జాగ్రేట్ చేసేది ఏంటని చెప్తామంటే జస్ట్ దట్ ఈస్ ద ఆక్సిజన్ ఓన్లీ. సో ఈ ఎక్స్పెరిమెంట్ తోటి మనకి ఏం తెలుస్తుందంటే ది గ్యాస్ విచ్ ఈజ్ లిబరేటెడ్ ఓర్ రిలీజ్డ్ ఇన్ ద ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఈజ్ ద ఆక్సిజన్ అని తెలుస్తూ ఉంటుంది. ఈ ప్రయోగంలో ఏంటంటే మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్లో విడుదలయ్యేటువంటి వాయువు ఏదైతే ఉందో అది ఆక్సిజన్ అని తెలుస్తూ ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? సో ఇంకొకసారి చూద్దాం ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, దిస్ ఈజ్ ద ఎక్స్పెరిమెంట్ వేర్ యూ కెన్ సీ ది ఆక్సిజన్ ఈజ్ లిబరేటెడ్ ఓర్ రిలీజ్ ఇన్ ద ఫోటోసింథసిస్ ప్రాసెస్. వీఆర్ గోయింగ్ టు కండక్ట్ అన్ ఎక్స్పెరిమెంట్ టు ప్రూఫ్ దట్ ద గ్యాస్ విచ్ ఈజ్ రిలీజ్ ఇన్ ద ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఈజ్ ద ఆక్సిజన్. దిస్ ఎక్స్పెరిమెంట్ ఆల్సో నోన్ యాజ్ ద హైడ్రోలా ఎక్స్పెరిమెంట్. అర్థమవుతుంది కదా, దీన్ని హైడ్రోలా ఎక్స్పెరిమెంట్ అని కూడా అంటాము. ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఆక్సిజన్ రిలీజ్ అవుతుందని తెలుస్తూ ఉంటుంది. సో దీని గురించి ముందుగా ఏం చేయాలంటే మనం ఒక బీకర్ని తీసుకొని దానిలో 3/4 వాటర్ తోటి ఫిల్ చేస్తాం. చేసిన తర్వాత దాంట్లో హైడ్రిల్లా మొక్కలు అంటే వాటర్లో పెరిగేటువంటి ఏ మొక్క అయినా కావచ్చు, ఆ మొక్క తీసుకొని ఈ వాటర్లో పెట్టేస్తాం. పెట్టేసిన తర్వాత ఒక ఫన్నెల్ తీసుకొని దాన్ని ఇన్వర్ట్ చేస్తాం, అంటే తలక్రిందులు చేస్తాం, చేసి ఆ మొక్కల పైన పెట్టేస్తాం. సో షార్ట్ స్టెమ్డ్ ఫనల్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఎందుకు షార్ట్ స్టెమ్డ్ తీసుకున్నామంటే ఈ స్టెమ్ అనేది ఈ బీకర్లో ఉండే వాటర్ లెవెల్ దాటి బయటికి ఉండకూడదు, కంపల్సరీ లోపలికి ఉండాలి. సో తర్వాత ఏం చేస్తాము, ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని దాంట్లో వాటర్ ఫిల్ చేసి ఈ యొక్క స్టెమ్ పైన, స్టెమ్ అంటే ఏంటి ఇక్కడ, ఈ ఫన్నెల్ యొక్క కాడ్ అని స్టెమ్ అంటున్నాం. ఓకే, సో ఈ స్టెమ్ పైన ఇన్వర్ట్ చేస్తాం. ఇన్వర్ట్ అంటే రివర్స్లో ఆర్డర్లో పెట్టేస్తాం. పెట్టిన తర్వాత ఈ ఎక్స్పెరిమెంట్ మొత్తం కూడా తీసుకుపోయి ఎక్కడ పెడతాము, ఎండలో పెడతాం. ఎందుకు ఎండలో పెట్టాలి, నీడలో పెడితే ఏమవుతుందంటే ఫోటోసింథసిస్ జరగదు. ఎండలో పెడితే ఒక 2-4 hours మొత్తం కూడా ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరిగి ఈ యొక్క హైడ్రిల్లా ప్లాంట్ నుండి బబుల్స్ వస్తూ ఉంటాయి పైకి. సో ఆ బబుల్స్ ఏం గ్యాస్ అని నిరూపించడానికి ఏంటంటే ఆ బబుల్స్ని చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలంటే బై యూజింగ్ యువర్ థంబ్ యూ జస్ట్ క్లోజ్ ద మౌత్ ఆఫ్ ది టెస్ట్ ట్యూబ్ అండ్ టేక్ ఇట్ అవుట్, బయటికి తీసుకోండి. తీసుకున్న తర్వాత యూ జస్ట్ ఇంట్రడ్యూస్ ఏ మ్యాచ్ స్టిక్, మండుతున్నటువంటి ఒక అగ్గిపుల్లని అక్కడ పెట్టితే అది ఇంకా ప్రకాశవంతంగా ఇంకా బ్రైట్ అండ్ ఫైర్ తోటి మండుతూ ఉంటుంది. సో ఆక్సిజన్ యొక్క క్యారెక్టర్ ఏంటంటే, సో మంటని ఎక్కువ చేయడానికి ఆక్సిజన్ అనేది మెయిన్ క్యారెక్టర్ అనేది తెలుస్తూ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఇక్కడ విడుదలైనటువంటి వాయువు ఏంటంటే మనకి ఆక్సిజన్ అని తెలుస్తూ ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? ఓకే రైట్, దీస్ ఆర్ ద ఎక్స్పెరిమెంట్ బై యూజింగ్ దిస్ ఈక్వేషన్ వీ హావ్ డిడ్ ఇట్, ఇజంట్ ఇట్. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటి, స్టార్చ్ ఫామ్ అయిందా లేదా అయోడిన్ టెస్ట్ గురించి దీన్ని చేసాము రైట్. సెకండ్ ఎక్స్పెరిమెంట్ ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎసెన్షియల్ అని చెప్పడానికి చేసాము. నెక్స్ట్ ఏంటి, లైట్ అనేది కంపల్సరీ కావాలి అనేసి నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్లో చూసాము. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటి, మనకి ఈ యొక్క ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఆక్సిజన్ అనేది విడుదలవుతుందని తెలిసింది. సో దీస్ ఆర్ ద ఎక్స్పెరిమెంట్ వీ షుడ్ లెర్న్ ఇన్ ద ఫస్ట్ యూనిట్. సో దీస్ ఆర్ ద వెరీ ఎసెన్షియల్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ద పాయింట్ ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇజ్ ఇట్. సో తప్పకుండా ఈ ఎక్స్పెరిమెంట్లో ఖచ్చితంగా ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ 2 marks కానీ 4 marks కానీ ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. కాబట్టి అన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా బాగా నేర్చుకోండి. ఓకే.